हेलो हाय वेलकम ऑल द कॉम्पिटिटिव वॉरियर्स, दिस इज़ योर किरण कोडमुरु. वेलकम बैक टू अवर एंजॉयिंग ग्रामर क्लास. सो इप्पटि वरकु अयिनटुवंटि अन्नी ग्रामर क्लास अन्नी कूडा मनकि डिस्क्रिप्शन लो इच्चानु, एवरैना मिस् अयिनट्लयिते चूडंडि. अंड ग्रामर अनेदि ई कॉम्पिटिटिव एग्जाम्स तीसुकुन्नप्पटिकी कूडा वेरी वेरी इंपारटेंट, एंदुकंटे बेसिक ग्रामर अनेदि कंपलसरी ओक टीचर की लेदंटे ओक कॉम्पिटिटिव ऐस्पिरेंट कंपलसरी वच्चि उंडालि अनेटुवंटि ఒక ఉద్దేశంతోటి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది, రైట్? సో ఇప్పటివరకు మనకు వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోవడం జరిగింది అండ్ టెన్సెస్ అయితే రన్ అవుతున్నాయి. సో టెన్సెస్లో కూడా ఆల్రెడీ మనకి ప్రజెంట్ టెన్స్లో ఆల్రెడీ సింపుల్ ప్రజెంట్ అయిపోయింది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కూడా అయిపోయింది. ఎవ్రీ టెన్స్లో కూడా మళ్ళీ అగైన్ పాజిటివ్ సెంటెన్స్ ఏంటి, నెగిటివ్ సెంటెన్స్ ఏంటి, వాటిలో వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వర్బ్స్ ఏంటి, సో ఇంటరాక్టివ్ సెంటెన్స్ ఏ విధంగా ఫామ్ చేయాలంటే అంశాలను డిస్కస్ చేయడం జరిగింది. సో మరి ఈరోజు సెషన్లో వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, సో దీని నుండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా, ఎందుకంటే ఫోకస్ చేస్తూ ఉంటారు. సో అది వచ్చేసి అంటే మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, కంటిన్యూస్ అని ఎక్కడ వచ్చినా ఏ టెన్స్లో వచ్చినా కంపల్సరీ దాంట్లో వెర్బ్ అనేది ఈ ఫామ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది ఫ్యూచర్ కంటిన్యూసా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూసా, లేదంటే ప్రజెంట్ కంటిన్యూసా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసా, పాస్ట్ కంటిన్యూసా, పాస్ట్ పర్ఫెక్ట్, ఏదైనా సరే మీకు ఆ టెన్స్లో కంటిన్యూస్ అని వచ్చిందంటే ఖచ్చితంగా ఈ ఫామ్ అనేది వస్తుంది. కంప్లీటింగ్, ఓకే, స్పీకింగ్, డూయింగ్, ఓకే, టేకింగ్, ఇలా ఇన్ఫామ్ అనేది కంపల్సరీ వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూద్దాం మనము. ముందుగా మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇలాంటి పనులను తెలుపుతారని చూసినట్లయితే ఒక పని పాస్ట్లో స్టార్ట్ అయిపోతుంది. సో పాస్ట్లో స్టార్ట్ అవుతుంది పని, ఒక యాక్షన్ అనేది, ఒక యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే పాస్ట్లో స్టార్ట్ అవుతుంది, పాస్ట్లో, పాస్ట్లో స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యింది, అవుతూ స్టార్ట్ అయి ప్రజెంట్ కూడా కంటిన్యూ అవుతుంది, ప్రజెంట్ కూడా కంటిన్యూ అయ్యేటువంటి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనము కంటిన్యూ అయ్యేటువంటి వాటికి అయ్యే యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్గా కంటిన్యూస్ టెన్స్లో చెప్తూ ఉంటాం అన్నాడు. సో మనకి దీంట్లో ముఖ్యంగా ఎలా గుర్తుపట్టాలి ఈ సెంటెన్స్ అని చూసినట్లయితే జనరల్గా మనకు ఒక రెండు కీవర్డ్స్ అయితే కనపడుతుంటాయి. ఒకటి వచ్చేసి సిన్స్ అనేది కనపడుతుంది, రెండోది వచ్చేసి ఫర్. ఈ రెండు ప్రిపోజిషన్స్ ఒక సెంటెన్స్లో ఉన్నాయంటే మ్యాక్సిమం అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా గుర్తించవచ్చు, రైట్? సో ఇంకా చూసినట్లయితే వీటితో పాటుగా ఇంకేమొస్తాయని చూసినట్లయితే మనకి హెల్పింగ్ వర్బ్స్ చూడండి. మనకి హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ వస్తాయి, have been and has been. So ఇవి రెండు కూడా మనకి దీంట్లో వచ్చేటువంటి హెల్పింగ్ వర్డ్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి సెంటెన్స్ గుర్తుపెట్టడానికి ఏంటంటే చూసినట్లయితే హ్యావ్ బీన్ కనపడుతుంది, హ్యాస్ బీన్ అనేటువంటి హెల్పింగ్ వర్డ్స్ కనపడుతుంటాయి. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి కీవర్డ్స్ ఆర్ ప్రిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో సిన్స్ కానివ్వండి, ఫర్ కానివ్వండి వస్తుంటాయి. ఏంటి, ఇక్కడ ఒక యాక్షన్ స్టార్ట్ కావాలా, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ది క్లాస్ ఓకే సిన్స్ ఫ్యూ మినిట్స్, లేకుంటే సిన్స్ 5 మినిట్స్ అనొచ్చు, లేదంటే ఫర్ 5 మినిట్స్ అనొచ్చు. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ క్లాస్ ఫర్ 5 మినిట్స్, ఒక 5 నిమిషాల నుండి నేను క్లాస్ చెప్తూ ఉన్నాను. అంటే నేను ఆల్రెడీ క్లాస్ ఇంతకుముందే స్టార్ట్ చేశాను, ప్రజెంట్ కూడా కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉన్నారు, రైట్? సో ఇలాంటి సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏంటంటే మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పుకోవాలి, రైట్? సో చూద్దాం ఇక్కడ మనకి దీని యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అసర్టివ్ స్టేట్మెంట్స్ లేదంటే పాజిటివ్ స్టేట్మెంట్గా చెప్పుకుంటాము, పాజిటివ్ లేదంటే అసర్టివ్ సెంటెన్స్గా చెప్పుకుంటాం, అసర్టివ్ సెంటెన్స్ లేదంటే దీన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ కూడా చెప్పుకుంటాము. సో మరి ఈ సెంటెన్స్లో దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుంది, సింటాక్స్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ఉంటుంది, రైట్? సబ్జెక్ట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, అది వచ్చేసి హెల్పింగ్ వర్బ్స్ మనకి have been or has been. So depending on the subjects which we are using here, ఇక్కడ మనము హెల్పింగ్ వర్బ్ని యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మనకి నౌన్ కాన్ ప్రొనౌన్ కాన్ వస్తుందో అది సింగులరా ప్లూరలా దాన్ని బట్టేసి మనకి హ్యాస్ బీన్ కానివ్వండి, హ్యావ్ బీన్ కానివ్వండి యూస్ చేయవలసి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి V4 అంటున్నాం. V4 అంటే ఏంటి ఇక్కడ అని చూసినట్లయితే ఇన్ఫార్మ్, సో వర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్. ఇంకా దీన్ని ఏమంటామని చూసినట్లయితే మనకి ప్రజెంట్ పార్టిసిపల్ అంటాం, ప్రజెంట్ పార్టిసిపల్ అన్నా లేదంటే జెరండ్ ఫామ్ అన్నా,
gerund form. Gerund form of the verb anna, present participle anna, V4 anna, verb plus ing form anna, mottam kuda adi ing form of the verb, gurtu pettukondi, ing form of the verb. So దీని ఏమంటారంటే ప్రజెంట్ పార్టిసిపల్ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఏదైతే ఉందో, రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ దట్ ఈస్ ఆబ్జెక్ట్. సో అది మొత్తం కూడా ఇలా ఉంటుంది, సబ్జెక్ట్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇంకా మనకి దీంట్లో ఏమొస్తాయని చూసినట్లయితే కీవర్డ్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, సిన్స్ వస్తుంది, అదేవిధంగా ఫర్ వస్తుంది. మరి సిన్స్ ఎప్పుడు యూస్ చేయాలి, ఎప్పుడు ఫర్ యూస్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ. సో చూడండి, ఇక్కడ సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ ది టైంకి యూజ్ చేస్తూ ఉంటాం. పాయింట్ ఆఫ్ ది టైం, పాయింట్ ఆఫ్ ది టైం. సో పాయింట్ ఆఫ్ ది టైం అంటే ఏంటి అని చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ది క్లాస్ సిన్స్ 1:00. అక్కడ మనకేంటి, 1:00 అనేది పాయింట్ అక్కడ. సో పర్టికులర్ పాయింట్ చేస్తున్నాను టైంని. సో అలా పాయింట్ ఆఫ్ ది టైంని మెన్షన్ చేసినప్పుడు మనకు సెంటెన్స్లో, అప్పుడు ఖచ్చితంగా మనం యూస్ చేయాల్సినటువంటి ప్రిపోజిషన్ ఏంటంటే సిన్స్ అనేటువంటి ప్రిపోజిషన్ని యూస్ చేస్తూ ఉంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఉందనుకుందాం, ఫర్ కూడా ప్రిపోజిషన్. సో ఇది కూడా మనకి ఏంటంటే ఖచ్చితంగా ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాక్సిమం కనపడుతూ ఉంటుంది. సో ఫర్ ఎప్పుడు యూస్ చేస్తామని చూసినట్లయితే మనకి పీరియడ్ ఆఫ్ టైంలో యూస్ చేస్తాం, పీరియడ్ ఆఫ్ టైం. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ద క్లాస్ ఫర్ 5 minutes, అంటే 5 నిమిషాల నుండి నేను ఈ క్లాస్ చెప్తూ ఉన్నాను, రైట్? సో అలా మనకు ఫర్ వచ్చినప్పుడే మనము పీరియడ్ ఆఫ్ టైంని మెన్షన్ చేస్తాము, అదేవిధంగా సిన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి పాయింట్ ఆఫ్ టైంని మెన్షన్ చేస్తూ ఉంటాం. సో ఈ రెండు కనపడట్లయితే, అదేవిధంగా హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ కనపడట్లయితే, బ్లైండ్గా వీ కెన్ సీ దట్ పర్టికులర్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, రైట్? సో ఇది వచ్చేసి మనకి సింటాక్స్. నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తాను కొన్ని. సో ఫస్ట్ వచ్చేసి ఈ పాజిటివ్ సెంటెన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం, రైట్? ఫస్ట్ వచ్చేసి ఐ హ్యావ్ బీన్ కే హ్యావ్ బీన్ టీచింగ్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇన్ దిస్ స్కూల్ ఇన్ దిస్ స్కూల్ సారీ ఇన్ దిస్ స్కూల్ ఫర్ 4 years. సో ఇక్కడ చూడండి, క్లియర్గా ఒకసారి చూద్దాము. ఐ అనేది ఏమవుతుంది ఇక్కడ, సబ్జెక్ట్ అవుతూ ఉంటుంది, రైట్? సబ్జెక్ట్ వచ్చింది. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ, హ్యావ్ బీనా హ్యాస్ బీనా. సో ఇట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ ద సబ్జెక్ట్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ సెంటెన్స్. సో అకార్డింగ్ టు ద సబ్జెక్ట్, సో హియర్ ది హెల్పింగ్ వర్బ్ కమ్స్, రైట్? ఇక్కడ చూద్దాం మనకి ఏంటంటే, ఇక్కడ ఐ యూస్ చేసాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఏంటంటే హ్యావ్ బీన్ వస్తుంది. సో చూద్దాం మరి హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ దేనికి వస్తున్నట్లయితే, సో ఆల్రెడీ మనము ఇంతకుముందు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చూసాము. సో ఏవైతే ప్లూరల్ ప్రొనౌన్స్ ఉంటాయో, సో లైక్ వీ కావచ్చు, దే కావచ్చు, యూ కావచ్చు, అంతేకాకుండా ఐ కూడా హ్యావ్ వస్తుందని తెలుసుకున్నాం, రైట్? సో అక్కడ ఏవైతే వచ్చాయో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో, సేమ్ అవే ఇక్కడ కూడా వస్తూ ఉంటాయి. మరి హ్యావ్ బీన్ దేనికి యూస్ చేస్తామని చూసినట్లయితే ఒకసారి చూద్దాం ఇక్కడ మనము. సో ఇక్కడ వచ్చేసి ఐకి యూస్ చేస్తాము, అదేవిధంగా యూకి యూస్ చేస్తాము, నెక్స్ట్ వీకి యూస్ చేస్తాము, నెక్స్ట్ దే. సో సబ్జెక్ట్ ఎప్పుడైతే ఐ కానీ యూ కానీ వీ కానీ దే కానీ అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం ఏంటంటే హ్యావ్ బీన్ని యూస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ హ్యాస్ బీన్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము సబ్జెక్ట్ సింగులర్ ఉన్నట్లయితే, ఎక్సెప్ట్ ఐ, గుర్తుపెట్టుకోండి ఐకి ఒక్కటి ఎక్సెప్షనల్ కేసు ఉంటుంది. సో ఇక్కడ హీ కానివ్వండి, నెక్స్ట్ అదేవిధంగా షీ కానివ్వండి, ఇట్ కానివ్వండి, లేదంటే ఇంకేదైనా పేరుందనుకోండి, ఆద్య అనే పేరుంది. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనకి హ్యాస్ బీన్ యూస్ చేయవలసి ఉంటుంది హెల్పింగ్ వర్డ్గా. సో ఇది దేనికి హ్యాస్ బీన్ వస్తుంది, దేనికి హ్యావ్ బీన్ వస్తుంది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, రైట్? సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా గుర్తుండిపోతుంది, రైట్? ఇక్కడ చూద్దాం ఇప్పుడు సబ్జెక్ట్ ఐ వచ్చేసింది, ఇక్కడ హ్యావ్ బీన్ ఎందుకు వచ్చిందంటే ఐ తోటి కంపల్సరీ మనము హ్యావ్ బీన్ని యూస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్బ్ యొక్క 4th form, దట్ ఈస్ జెరండ్ ఫామ్ ఆర్ ప్రజెంట్ పార్టిసిపల్గా చెప్పుకుంటాం ఆర్ ఇంగ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్గా చెప్పుకుంటాం. ఇక్కడ టీచ్ అనేది ఏంటంటే వర్బ్. సో దీనికి ఏం చేస్తున్నాం మనము, ఇంగ్ని యాడ్ చేసాము, టీచింగ్ ఇంగ్ని యాడ్ చేసాం, రైట్? టీచింగ్ ఇన్ దిస్ స్కూల్ ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఫర్ అన్నాం, ఎందుకు ఫర్ అంటున్నాం ఇక్కడ అని చూసినట్లయితే నేను ఇక్కడ పీరియడ్ని మెన్షన్ చేస్తున్నాను, ఎన్ని సంవత్సరాల నుండి,
ఎన్ని సంవత్సరాలు అండి, 2 సంవత్సరాల, 3 సంవత్సరాలు, 2 నెలల, 3 నెలల. ఇక్కడ పీరియడ్ని మెన్షన్ చేస్తున్నాం. 4 ఇయర్స్ అనేది ఇక్కడ పీరియడ్ కాబట్టి ఖచ్చితంగా మనము ఫర్ అనేది ఉపయోగిస్తున్నాం. పీరియడ్ ఆఫ్ ది టైం, రైట్, పీరియడ్ ఆఫ్ ది టైం. సో ఇలా మనకేంటంటే ఎప్పుడైతే మనం పీరియడ్ ఆఫ్ ది టైంని మెన్షన్ చేస్తుంటామో ఖచ్చితంగా సెంటెన్స్ మనకి ఫర్ అనేది వస్తూ ఉంటుంది, రైట్. ఇంకొక సెంటెన్స్ చూద్దాము. నెక్స్ట్ వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్. ఓకే, ఇక్కడ చూద్దాం మనకి సిన్స్ అనేది ఎలా ఉపయోగించాలా. సిన్స్ 2018. సో ఇక్కడ చూడండి, మనకి 2018 నుండి మేము ఇక్కడ ఉంటూ ఉన్నాము, మేము ఇక్కడ నివసిస్తూ ఉన్నాము. అక్కడ ఏంటి, మనం ఇక్కడ ఒక పాయింట్, పర్టికులర్ పాయింట్ చెప్తున్నాం. సో పాయింట్ ఆఫ్ ది టైం అక్కడ 2018 నుంచి అని చెప్తున్నాం క్లియర్గా. సో అప్పుడు ఏంటి, మనకి ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం చెప్తున్నాం కాబట్టి మనం ఏంటి, సిన్స్ అనేది ఉపయోగించవలసి ఉంటుంది. సో ఇప్పుడు ఇదే సెంటెన్స్ మనం ఫర్ ఉపయోగించి కూడా చెప్పొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ 2018 అంటే ఎంత పీరియడ్ మనకి, ప్రజెంట్ 2021 నడుస్తుంది. సో ఇలా బ్యాక్ వెళ్ళిపోయామనుకుంటే 3 ఇయర్స్ అంటాం. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనము ఇక్కడ ఫర్ పెట్టామనుకోండి, 3 ఇయర్స్ అవుతూ ఉంటుంది. 3 ఇయర్స్ అవుతూ ఉంటుంది ఫర్ 3 ఇయర్స్ అంటే అక్కడ పీరియడ్ ఆఫ్ టైంని మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఎక్కడంటే, ఇక్కడ ఫర్ అని పెట్టేసి ఏమిస్తాడంటే ఫర్ 2018 అని ఇస్తూ ఉంటాడు. లేదంటే సిన్స్ పెట్టినప్పుడు యాక్చువల్గా పాయింట్ ఆఫ్ టైం ఇవ్వాలి, ఫర్ పెట్టినప్పుడు పీరియడ్ ఆఫ్ టైం ఇవ్వాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి వైస్ వర్సా చేస్తూ ఉంటాడు. సో ఫర్ ఇచ్చేసి పాయింట్ ఆఫ్ టైం మెన్షన్ చేస్తుంటాడు, సిన్స్ ఇచ్చేసి మనకి పీరియడ్ ఆఫ్ టైం మెన్షన్ చేస్తుంటాడు. సో కాబట్టి అలాంటప్పుడు మనం అక్కడ ఫాల్ట్ ఉన్నట్టుగా, అక్కడ మిస్టేక్ ఉన్నట్టుగా సెంటెన్స్ని ఐడెంటిఫై చేయవలసి వస్తుంది. సో ఈ విధంగా, సో దీన్ని ఇప్పుడు మనం సిన్స్ ఉపయోగించి కూడా రాయొచ్చు. ఎలా రాస్తాము, సిన్స్ 4 ఇయర్స్ బ్యాక్ అంటే ఏమవుతుంది, 2017 అవుతుంది, సిన్స్ 2017. సో అలా మనకి ఏంటంటే పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసి సిన్స్ అండ్ పీరియడ్ ఆఫ్ టైంకి వచ్చేసి ఫర్ని ఉపయోగించవలసి ఉంటుంది. నెక్స్ట్ చూద్దాము, యూ కూడా హ్యావ్ వస్తుంది. ఓకే, యూ కూడా హ్యావ్ వస్తుంది. అదేవిధంగా షీ చూద్దాము, షీ హ్యాస్ బీన్ డూయింగ్ హార్డ్ వర్క్ ఫర్ ద ఎగ్జామ్ ఫర్ 1 ఇయర్. సో ఇక్కడ చూడండి, ఫర్ 2 సార్లు వచ్చాయి, బట్ ఇక్కడ మనం పీరియడ్ ఆఫ్ టైం మెన్షన్ చేసేటువంటి ఫర్ ఇక్కడ ఉన్నది, రైట్. సో ఇక్కడ చూద్దాము, సబ్జెక్ట్ వచ్చేసి షీ వచ్చింది. సో కాబట్టి ఏమవుతుంది మనకి, ఎప్పుడైతే సబ్జెక్ట్ షీ వస్తుందో, ఇక్కడ చూడండి ఒకసారి, దీనికి హ్యాస్ బీన్ వస్తుందంటే హీ కానివ్వండి, షీ కానివ్వండి, ఇట్ కానివ్వండి, ఏదైనా పేరు మెన్షన్ చేసినప్పుడు మనకి హ్యాస్ బీన్ అనేది వస్తుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, షీ హ్యాస్ బీన్, ఎందుకంటే సబ్జెక్ట్ సింగులర్గా ఉంది కాబట్టి మనకి హ్యాస్ బీన్ అనేది వస్తూ ఉంటుంది. షీ హ్యాస్ బీన్ డూ. సో ఇన్ఫార్మ్ మనకేంటి, డూయింగ్, మనకు తెలిసిందే డూయింగ్ హార్డ్ వర్క్ ఫర్ ది ఎగ్జామ్. ఓకే, ఎగ్జామ్ కోసం హార్డ్ వర్క్ చేస్తుంది. ఎప్పటి నుంచి అని చూసినట్టయితే ఫర్ 1 ఇయర్, 1 ఇయర్ నుండి హార్డ్ వర్క్ చేస్తూ ఉంది. అలా కాకుండా ఇక్కడ సిన్స్ పెట్టామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సిన్స్ 2020. సో 2020 నుండి తను ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తుంది. అంటే అక్కడ పాయింట్ ఆఫ్ టైం మెన్షన్ చేసినప్పుడు సిన్స్ ఉపయోగిస్తుంటాం, అదేవిధంగా ఫర్ మెన్షన్ చేసినప్పుడు మనకు పీరియడ్ ఆఫ్ టైంని మెన్షన్ చేస్తుంటాం. సో ఈ విధంగా మనకు సెంటెన్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ మనం ఏదైనా పేరు పెట్టామనుకోండి, ఆద్య ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఆద్య హ్యాస్ బీన్ అటెండింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ త్రీ అవర్స్. సో ఒక 3 గంటల నుండి ఆద్య అనే అమ్మాయి ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవుతుందని చెప్తాను. సో అలాంటప్పుడు ఏదైనా పేరు వచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి వి కన్సిడర్డ్ ఇస్ సింగులర్. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, హ్యాస్ బీన్ అటెండింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ 3 అవర్స్. ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయాలి, ఆద్య అండ్ అద్వైత్ అన్నాం అనుకోండి, అక్కడ ప్లూరల్ అవుతుంది. ఆద్య అండ్ అద్వైత్ హ్యావ్ బీన్ అనాలి అప్పుడు మనం, రైట్. ఆద్య అండ్ అద్వైత్ అక్కడ ఇద్దరు వస్తారు కాబట్టి అక్కడ ప్లూరల్ అవుతుంది. కాబట్టి అలాంటి సందర్భంలో మనము హ్యావ్ బీన్ యూస్ చేయవలసి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో అసర్టివ్ సెంటెన్స్ లేదంటే పాజిటివ్ సెంటెన్స్గా చెప్పుకుంటూ ఉంటాము, రైట్. సో దీంట్లో ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ వస్తుంది, అండ్ వర్బ్ యొక్క ఇన్ఫార్మ్ వస్తుంది. చెప్పాను గుర్తుపెట్టుకోండి, ఎక్కడ మనకి టెన్స్లో కంటిన్యూస్ వచ్చినా ఇన్ఫార్మ్ అనేది డెఫినెట్గా వస్తుంది. అండ్ దెన్ వచ్చేసి మనకి
రెస్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ ది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇస్, రైట్? సో విల్ మీట్ ఇన్ యువర్ నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే.